ఏమా ఇప్పుడు నువ్వు పోతావు లేదా? నేను పోయలేదు. ఎందుకు? నాకు వెళ్ళాలంటే ఇష్టం లేదు, నాకు వీళ్ళంటే ఇష్టం. బతుకుతా బతుకుతా నేను కూడా బతుకుతా. సరే నీకేది చాలదు, ఏం చేయాలా? చెప్పింది ఆధార్ కార్డు లో తప్పు. ఆధార్ కార్డు లో తప్పు? నువ్వు చెప్పేది తప్పు కదా. నేను ఆ దేవుని ముట్టమని చెప్తా కూడా ముట్టాను, అదే వాళ్ళని పోయి ముట్టమని చెప్పండి. మీ అబ్బాయి పోయి, మీ అమ్మ మీ అబ్బాయి పోయి కేసు పెట్టారు. పెట్టుకోండి. మీకిద్దరికి ఎట్లా పరిచయం? మేము ఒక కంపెనీలో పోయి లాస్ వస్తుంది. ఆ కంపెనీలో సజోది. ఎక్కడ? తిరుపూర్లో. తిరుపూర్లో ఇప్పుడు వారి మీద కంప్లైంట్ పెట్టారు, ఆడ నుంచి కిడ్నాప్ చేసుకుని వచ్చినాడని. కిడ్నాప్ చేయలేదు, నేను ఇంతకు నేను ఇష్టం పడి తోడుకొస్తుంది. ఏం నీ పేరా? నా పేరు నాగవేణి. నీ పేరా? సింహాద్రి. సింహాద్రి. ఇంకెట్లా ఇప్పుడు మీ నాయన వీళ్ళంతా వచ్చినారు, ఏదో పోయి చేసుకోండి. మా ఊరికి వాడు జైలుకి పోతాడు. నేను పోయాలంటే పోయాలే. నీ వయసు ఎంత? నా వయసు 19. 19 సంవత్సరాలు. నీ వయసురా? 22 రన్నింగ్. అవసరమా? చూసుకోండి ఒకసారి, ఊరికి ఎందుకు ఇబ్బంది పడతారు? నేను చెప్తాను ఈయనలే, లేదా ఈడే చంపేస్తా చంపాయి. బతుకుతాను కూడా బతుకేస్తా, లేకుంటే చంపాయమంటారా? ఇద్దరు చచ్చిపోతామంటే ఈరోగే కూడా. ఇప్పుడు మీ అబ్బాయిలు అంతా కూడా వచ్చినారు, ఏం చేయమంటారు? నేను పోయాలి వాళ్ళు కూడా, వాళ్ళు కాల్సింది పోమని చెప్పండి. నేను అంతా పోయాలే. ఇంకెట్లా? వాళ్ళు పొమ్మని చెప్పండి అంతే. ఎవరిని? ఒకే మాట. ఎవరిని పొమ్మని చెప్పాలా? వాళ్ళు మా నాన్న పొమ్మని చెప్పండి. మీ నాయన? మీ నాయన మేము ఎట్లా చెప్పాక వాళ్ళ మీద ఇప్పుడు స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినారు, ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు ఎంత చెప్తాను ఇన్నేళ్ళే పెట్టుకుంటే పెట్టుకోండి. నేను పోయాలి అంటే పోయాలి, నేను ఒకే మాట చెప్పేది అంతదా? లేదా సస్తాయని కూడా సస్తా, బతుకుతా అని కూడా బతుకుతా. నేను చూసి నేను పోయాలదు, లేదా ఇద్దరు ఒకే కూడా సస్తామంతే. వాళ్ళ వయసు చాలు అంటున్నారు మా, ఒకసారి అర్థం చేసుకోమా. వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేది తప్పు. వాళ్ళు చెప్పేది తప్పు. దేశం పైన ఎందరో తెలియని తండ్రులు ఉంటారు, వాళ్ళు చెప్పేది అంతా నిజమైపోతుందా? మీరు చెప్పేది ఒకదాన్ని నిజమా? సరే సరే. మీ అమ్మ మీ నాయన? మీ నాయన ఉన్నాడా? ఉంటారు కదా. మీ అమ్మ? మా అమ్మ ఉంది. ఉందా మీ అమ్మ? ఉంది. అట్లా పెండ్లం నేను యాంగ చూసుకుని ఇంకొక దాన్ని పెట్టుకుని మా అమ్మకి ఏమన్నా అనిపించేసా? వీడు మతేంద్రా? మీ అమ్మని చంపే? మీ అమ్మ చనిపోయిందా? ఉందా? కొంచెం ఏంటో చంపేసి. మీ అమ్మనే? ఇప్పుడు అట్లా సమయంలో ఇట్లా పని చేస్తే మీ నాయన ఇంకా మీ అమ్మని ఏమంటాడు ఒకసారి అర్థం చేసుకో. మేము పోయలేదు. మేము పోయలే. ఎలా మా అమ్మ నా పని చెప్తుంది? మా అమ్మ చెప్తా చంపేయండి అనిసి నిందా. సమరం కంపెనీ అంతదా? సమరం వస్తేనే చేసి వచ్చి మాట్లాడి తీసుకుపోతారు. ఇచ్చినప్పుడు లంచ్లు గాడిదలు అలక మాటలు తిడతారు. వాల్మీకి. నువ్వురా? ఎస్సీమాల. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని వాళ్ళు ఇప్పుడు నీకు ఏది సాల్ అనేదా, లేకపోతే అంటే వాళ్ళు క్యాస్ట్ వస్తారు మా దాంట్లో, దానికి ఇప్పుడు నేను ఈ జాతలు వేసేసుకున్నాను కదా, దానికి మాకు తక్కువ అయిపోయాయి అని చెప్పేసి కొట్టి చంపేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా కొట్టి చంపుతారు ఒక బిడ్డని? వాళ్ళు చంపేసాయంటే తక్కువ జాతలో చేసుకోండి మేము. దానికి వాళ్ళకి ఏమన్నా వాళ్ళ జాతకు వద్ది, వాళ్ళ జాతలో చేసుకుంటే వాళ్ళకి సరిపోయా లేదా తక్కువ జాతి అయిపోతుంది అని చంపేస్తారంతే. ఎలా ఇప్పుడు తోడుకపోతారు అనుకో, పై దారిలో చంపేస్తారు అబ్బాయి. ఎవరికి ఇదే నష్టమా? నాకు నష్టము, నా మగ నష్టము. ఎన్ని రోజులు అయ్యి పెళ్లి చేసుకుని? 3 రోజులు. 3 రోజులు. ఎక్కడ వచ్చేదేవాళ్ళు? ఎక్కడ? కుప్పంలో. ఏ గుడి? గంగమ్మాలయంలో. ఏ గంగమ్మ? రోడ్ పక్కల. అదే రోడ్డు పక్కల. ఏ గంగమ్మ? గంగమ్మ తెలీదా? బైపాస్ రోడ్డు పక్కల, మున్సాంపురం రోడ్డు దగ్గర. అంకల్ నేను చెప్పేది వద్దా? నేను ఆడతోడుకపోతే నేను చెప్పేది వద్దా? లేదా చేస్తాయని కూడా చేస్తా, బతుకుతే బతుకుతా. లేదా వాళ్ళకి నూనె సాయాలంటే ఇద్దరు చూస్తామంటే. కానీ మొత్తం నిజమే, నేను పోయేది మొత్తం పోయాలే. మేమెంత మా జగడాలు ఎంత వచ్చినానో మేమే సాల్వ్ చేసుకుంటాం. వీళ్ళకి ఎవరికి మేము మీద కిడిచేది లే, ఏమి లే. మా లోపల మేమే సాల్వ్ చేసుకుంటాం అంతే. ఏమిరా నువ్వు నోరు తెర్రా? అమ్మాయి అమ్మాయి ఎట్లా చెప్తా అట్లనా? తోడుకుని వచ్చిన ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు నీ మీద కేసు పెట్టినారు, ఏం చేస్తావా? ఎంత దూరం అంటే అంటే ఆవిడ కేసు చాలేదు, ఎట్లా పెట్టుకుంటావో ఎవరాన్ని ముట్టమని ముట్టాను, అదే వాళ్ళపై ముట్టమని చెప్పండి అంతే. నేను ఎంత చెప్తున్నానో లేదా పొమ్మని చెప్పుకోవడానికి చేస్తా, నేను చచ్చిపోతా. ఈడేసేస్తా
అంటదా, నేను బోలం సీట్స్ కప్పని చచ్చిపోయి ఈడే చేస్తానంటదా, బోలంతం పైన నేను చెప్పేది ఒడ్డ పోయాలి దంట పోయాలే, లేదా మీరు బోలం పంపించాను నేను చేసేది ఇదే ఈడే చచ్చిపోతా. సరే మీ పెద్దోళ్ళు మీ పిల్లలతో పోయి మాట్లాడండి పోయమ్మా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.